కూర్చున్న నిలబడ్డ వంగిన కీళ్ళు ఎముకల నొప్పులు కనీసం అడుగు తీసి అడుగు వేయాలంటేనే తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది అంతటి నొప్పి బాధను కలిగిస్తాయి రొమటైట్ ఆస్తియో ఆర్థరైటిస్ నొప్పులు నిజానికి ఇవి రెండు కీళ్ళు ఎముకలకు సంబంధించిన నొప్పులే అయినా దాదాపుగా ఒకే రకమైన వ్యాధి లక్షణాలను కలిగి ఉంటాయి అయితే కింద ఇచ్చిన రెండు పవర్ఫుల్ ఎఫెక్టివ్ టిప్స్ను పాటిస్తే కేవలం మూడు నెలల్లోనే ఎలాంటి ఆర్థరైటిస్ నొప్పులైనా ఇట్టే తగ్గిపోతాయి ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మెంతులు ఒక టీ స్పూన్ మెంతులను తీసుకుని వాటిని ఒక గ్లాసు గోరువెత్తని నీటిలో వేసి రాత్రంతా అలాగే ఉంచాలి ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగాలి దీంతో ఎలాంటి ఆర్థరైటిస్ నొప్పి అయినా ఇట్టే నయం అవుతుంది అయితే ఈ విధానాన్ని కనీసం మూడు నెలల వరకు పాటించాలి నొప్పి కొంచెం తక్కువగా ఉన్నవారికైతే ముప్పై నుంచి నలభై రోజుల్లోనే చెప్పుకోదగిన ఫలితం లభిస్తుంది పారిజాత ఆకులు పారిజాత మొక్క తెలుసుగా దీని పూలు తెలుపు రంగులో ఉంటాయి రాత్రిపూట ఈ పూలు పోస్తాయి చాలా దూరం వరకు ఈ పూల సువాసన వస్తుంది దేవాలయాల్లో ఎక్కువగా ఈ మొక్కలు ఉంటాయి వీటి ఆకులను ఆరు ఏడు సంఖ్యలో తీసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి దీన్ని ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించాలి ఆ నీరు సగం అయ్యే వరకు కషాయం కాచుకోవాలి ఇలా వచ్చిన కషాయాన్ని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే చల్లగా ఉండగా తాగేయాలి పైన చెప్పిన ఆకుల కషాయం రొమటాయిడ్ ఆస్టియో ఆర్థరైటిస్ నొప్పులకు ఎంతో అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది దీన్ని నిత్యం ఏ రోజుకు ఆ రోజు తయారు చేసుకుని తీసుకుంటే కేవలం ముప్పై నుంచి నలభై రోజుల్లోనే ఎలాంటి కీళ్ళ నొప్పులైనా దూరం అవుతాయి ఎముకల్లో అరిగిపోయిన కార్టిలేజ్ గుజ్జు తిరిగి ఉత్పత్తి అవుతుంది అయితే ఈ ఔషధం డెంగీ జ్వరానికి కూడా బాగానే పనిచేస్తుంది డెంగీ కారణంగా వచ్చే ఒళ్ళునొప్పులు తగ్గుముఖం పట్టాలంటే ఈ ఔషధాన్ని తాగాలి పైన సూచించిన రెండు పద్ధతుల్లో దేన్నో ఒకదాన్ని మాత్రమే ప్రయత్నించాలి లేదంటే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది